ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పదలుచుకున్నాను. అదేంటంటే గజేంద్ర మోక్షం. ఒక ఏనుగు ఒక మొసలికి చిక్కి ఏ విధంగా బయటపడింది అనేటటువంటిదే ఈ కథ. అనగనగనగనగనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవి అంటే తెలుసుగా మీకు, అడవిలో చెట్లు, చేమలు, పుట్టలు, గట్లు, పుల్లు, సింహాలు, లేళ్ళు, జింకలు, రకరకాల జంతువులు, రకరకాల చెట్ల జంతువులు. అటువంటి దట్టమైన అడవిలో ఒకనొక రోజు ఒక ఏనుగు తన యొక్క మిగిలినటువంటి ఏనుగులతోటి పెద్ద గుంపు అన్నమాట. ఆ ఏనుగుల గుంపు అలా నడుచుకుంటూ అడవిలో వెళ్తా ఉన్నాయి. ఈ ఏనుగులందరికీ కూడా ఎవరి బలవంతుడు రాజు కదా, ఒక ఏనుగు రాజుగా ఉంది. ఆ ఏనుగు మిగిలిన ఏనుగులతోటి ఏనుగులో ఉన్నటువంటి ఆడ ఏనుగులతోటి సరసలాపాలు ఆడుతూ సరదాగా అటు ఇటు షికారు చేస్తూ అడవిలో తిరుగుతూ ఉన్నాయి. కొంత దూరం పోయిన తర్వాత ఒక చోట ఆ ఏనుగులకి పెద్ద మడుగు కనపడింది. ఏనుగుకి నీళ్ళంటే చాలా హ్యాపీ. ఎందువల్లంటే నీళ్ళలో దిగి రకరకాల ఆటలు ఆడతాయి, దాన్ని జలవిహారము అంటారు. ఆ విధంగా ఆ ఏనుగు ఏం చేసిందంటే మిగిలిన ఏనుగును తీసుకొని అలా వెళ్ళి ఆ పొలంలో దిగింది. ఆ సరస్సులు దిగిన తర్వాత ఏనుగులన్నీ కూడా నీళ్ళలో మునగటము లేవటం బంధంతో నీళ్లు తీసుకొని ఇట్లా 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 వెళ్ళంతో వేసుకోవడం, నీళ్ళని పైకలా వదలటం, ఒక ఏనుగు ఇంకో ఏనుగు సరదాగా నీళ్లు కొట్టుకోవటం ఇలా చేస్తూ చేస్తూ వాటికి ఇష్టమైనటువంటి జలంతో ఆడుకున్నారు కాబట్టి ఆనందంగా విహారం చేస్తున్నారు నీళ్ళు. ఆ సమయంలో ఆ మడుగులో చేపలతో పాటు కప్పలతో పాటు రకరకాల చిన్న చిన్న జంతువులతో పాటు ఒక మొసలి కూడా ఉంది. ఆ మొసలి ఆ నీళ్ళలో అటు ఇటు తిరుగుతూ ఆటలాడుతున్నటువంటి ఏనుగును చూసి ఏనుగులకు రాలేనటువంటి ఆ పెద్ద ఏనుగుని చూసింది. వెంటనే వచ్చి ఆ మొసలి ఏనుగు యొక్క కాలు పట్టేసుకుంది. ఎంతప్ప ఏనుగు కాలు పెట్టేసుకుంది, ఏనుగు చూసుకుంది కాదు, ఎంతప్ప పట్టేసుకుంది మేడం చూస్తే ఒక మొసలికి తన కాలు చెక్కింది. ఇక అప్పుడు ఏనుగు భయం ఆలోచన, నన్ను మొసలి పట్టుకుంది అని వెంటనే ఏనుగు ఏం చేసిందంటే కాలుని ఒక ముందు లాగేసింది. ఎందుకంటే మొసలి నోట్లో నుంచి తన కాలు బయటకు బయటకు వచ్చి కాలుతో పాటుగా మొసలిని బయటపడేస్తే మొసలి చచ్చిపోతుంది. ఎందువలనంటే గుర్తుపెట్టుకోండి, మొసలి చేప నీళ్ళలో ఉంటేనే బ్రతుకుతాయి, వాటికి నీళ్ళే ఉంటే బ్రతుకుతాయి, నీళ్ళ నుంచి బయటకు వస్తే ఎక్కువసేపు బతకవు చేప కానీ మొసలి కానీ. కాబట్టి మొసలికి నీళ్ళలో బలం ఎక్కువ, నీళ్ళ నుంచి బయటపడిందో మొసలి చచ్చిపోతుంది. ఏనుగేమో నీళ్ళ నుంచి లోపల చచ్చిపోతుంది మునిగిపోయి. మొసలి ఏం చేస్తుంది, ఏనుగుని ఏదో విధంగా లోపలికి లాగేసి దాన్ని చంపి తినాలని మొసలి ప్రయత్నం చేస్తుంది. ఏనుగు ఏం చేస్తుందంటే ఈ మొసలిని కాలుతో సహా తీసుకొని బయటికి లాగేసి పడేస్తే చచ్చిపోతుందని చెప్పి ఏనుగు చూస్తుంది. ఆ విధంగా ఏనుగు మొసలిని, మొసలి ఏనుగుని, మొసలి లాగటం కిందకి, ఏనుగు పైకి లాక్కోవటం, మొసలి కిందకు లాక్కోవటం, ఏనుగు పైకి లాక్కోవటం, మొసలి కిందకు లాక్కోవటం, ఏనుగు పైకి లాక్కోవటం. ఇలాగా కరీ మకరి ఒకళ్ళొకళ్ళు కరీ మకరిని, మకరి కరిని, కరీ మకరిని, మకరి కరిని అటు ఇటు అటు ఇటు ఇటు అటు లాగేసుకుంటాయి. ఎంత లాక్కుండా యుద్ధం చేసుకుంటే విధంగా చెప్పాలంటే మొట్టమొదటి ఏమో తనంతో కాపాడు, ఏదో విధంగా మొసలి లాభదావని మొట్టమొదటి అనుకుంది, మొసలిగా ఏదో లాగాలనుకుంది. తర్వాత కొంతకాలం అయినప్పటికీ ఇద్దరికి పోటీ ఏర్పడింది, ఎట్లా అయినా సరే ఏదైనా చంపేయాలని చెప్పి మొసలు అనుకుంది, మొసలు చంపేద్దామని చెప్పి ఏదో. ఈ రెండు కూడా ఒకరికొకరు యుద్ధం చేసుకున్నారు. ఎంత యుద్ధం చేసుకున్నాయంటే మొసలి పట్టు ఎక్కువైపోయిన నెలలో ఉంది కాబట్టి ఏనుగు పట్టు తగ్గిపోతుంది. మనిషి స్వభావం ఏంటంటే తను ఇలా కష్టం వస్తే ముందు ఆ కష్టం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత ఇంకొంచెం ప్రయత్నం చేస్తాడు, ఇంకొంచెం ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాడు, ఇక తన వల్ల కాలప్పుడు ఏం చేస్తాడంటే ఎవడా మనిషి ఎవరైనా అంతే నువ్వైనా నేనైనా ముందు మన చేతంత వరకు మనం గుర్తురాడు, ఎవడు గుర్తురాడు,
ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సమస్య వస్తే ముందు మనం మామూలు సమస్య కదా అని ముందు వెళ్తాం. అది ఆ సమస్య కష్టమైనప్పటికీ ఏమవుతుందంటే మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, ఇక మన వల్ల కానప్పుడు మనం భగవంతుడు దాచుకుంటాం. అదేవిధంగా ఏనుగు ఎంతో ప్రయత్నం చేసి విఫలమైపోయింది. విఫలమైపోయి ఇక మొసలికి చిచ్చిపోతాను, నేను చచ్చిపోతానే దేవుడా ఓ నాయో అనుకొని అప్పుడు తండ్రి అని, ఓ తండ్రి ఇక్కడ నేను చిక్కిపోయాను మొసలికి నన్ను కాపాడవయ్యా అని దేవుడు వేడుకుంటాడండి. లావుకింత లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం నీవే తప్ప ఇత పరం మెరుగా మన్నింపందు రావే ఈశ్వర కావవే వరద సంలక్ష్యంపు భద్రాత్మక అని ఆ దేవుణ్ణి, ఓ తండ్రి కూడా నన్ను కాపాడినాయా, నన్ను ఈ కష్టం నుంచి వడ్డెక్కించు తండ్రి, నేను ఈ మొదటి చేతిలో చిక్కిపోయాను, నా శక్తి సన్నగిలిపోయింది, ఇక నేను పోరాడలేను, రావా 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 అంట. ఇంకా స్వామి ఎక్కడున్నావు రావయ్యా, ఎవ్వని చేయనించు జగమెవ్వని లోపల ఉండు నీరమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వారిన ప్రభవు ఈశ్వరునే శరణంబు వేడిదం. అప్పుడు ఆ సమయంలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. ఎవరైనా విష్ణుమూర్తి, ఎవరైనా విష్ణుమూర్తి అంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడే ఒక విష్ణుమూర్తి ఆ యుగంలో. ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధంబు లోపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపల పర్యంకరమా వినోదయము ఆపన్న ప్రసన్నుండు విప్పల నాగేంద్రము పాయి పాయి అని కుయ్యాలించి సంభంబి అయి. స్వామి గారు ఎక్కడున్నాడు? స్వర్గలోకంలో ఉన్నాడు. ఎక్కడ? వైలోకంలో. ఒక అది కూడా ఎక్కడ? ద్వారకలో, వైకుంఠపురంలో. ఆ వైకుంఠపురంలో ఆయన ఎక్కడో మారుమూల ఊరికి దూరంగా ఒక పెద్ద మందిరం, అక్కడ లోపల ఒక చిన్న సరస్సు, అక్కడ చంద్రకాంతశల వేదిక, పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి. అక్కడ తన భార్య అయినటువంటి లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని సరదాగా కబురు చెప్పుకుంటూ ఉన్నాడు విష్ణుమూర్తి. లక్ష్మీదేవి ఆయన కూర్చొని సరదాగా కబురు చెప్పుకున్నారు, మంచి చెడు అదేమిటి దేవిటని అడుగుతుంది. ఆయన సమాధానం చెప్తున్నాడు. ఆ మాట్లాడుకున్న సందర్భంలో సరదాగా భార్య కాబట్టి ఆమె పైన చెంగు పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆమె పైన చెంగు తీయండి అంటే కొంచెం ముందు లాగింది. ఆ సమయంలో ఎక్కడ స్వర్గలోకంలో ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడికి భూలోకంలో ఉన్నటువంటి ఈ ఏనుగు ఏడుపు కనపడింది. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అనే ఆ కుయ్యాలించి ఆ ఏడుపు విని సంభ్రమంతగా చూశాడు. ఒకసారి దివ్య దృష్టి ఇలా చూశాడు, ఎవరబ్బా నా కోసం ఏడుస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు, నా సహాయం కోరుతున్నారు అని ఒక్కసారి స్వామి ఇలా దివ్య దృష్టి చూశాడు. చూసేటప్పటికీ భూలోకం, భూలోకంలో ఎవరు? ఏనుగు మొసలి చిక్కి ఏడుస్తా ఉంది. కార్తీక అనుమానం వచ్చింది, ఊరుకోండి సార్ అదే తర్వాత అదే భలే చెప్తున్నావు నువ్వు, ఎక్కడ వైకుంఠము ఎక్కడ భూలోకము మరి చెప్తే కథ నువ్వు కనబడుతా అంటున్నాడు. కార్తీ కనపడుతుంది నరేంద్రమణిని శక్యాన్ని పడి ఇచ్చావు నువ్వు, మీరు ఎవరు నరేంద్రమణి గారు శక్యాన్ని ఇచ్చారా, అడుగులు వెళ్ళారా, చూశారా ఆయన్ని? కానీ టీవీలో నింపడా లేదా, టీవీ నింపిస్తున్నాడా అక్కనే ఒక్కసారి అట్లా చూశాడు కనపడింది. ఓహో అనుకున్నాడు. వెంటనే ఆమె యొక్క పైన వదిలేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుని చక్క వస్తున్నాడు. మరి వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం చేయాలంటే వస్తూ వస్తూ దానికి కావలసినటువంటి వ్యవహారం తెచ్చుకోవాలి కదా. యుద్ధానికి పోతున్నాం, లేదా కాపాడడానికి పోతున్నాం,
మరి కర్ర అంతే కదా, మన ఆయుధాలు ఉంటాయి కదా, మరి పాము కాటే ఏంది చక్రి కాదు అన్నాం. కర్ర పట్టుకురావాలా, కొట్టడానికి కర్ర ఉందా, ఇంకేదైనా మంత్రం ఏదైనా ఏమైనా ఉందా, ఇంకేదైనా ఉందా వెతుక్కొని అవి తీసుకుని వస్తాం. కానీ ఆయన తన భక్తుడు ఎక్కడ ఉండి తనను పిలుస్తున్నాడని, ఆయన భక్త వరదుడు, ఆశిత వత్సలుడు ఆ భగవంతుడు. కాబట్టి అయ్యో నన్ను పూజించి ఒక వ్యక్తి అక్కడ బాధగా ఉన్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ 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 వస్తున్నాడు. అప్పుడు ఏమిటి ఎదగొడుతున్నాడని చెప్పి తన వెంట లచ్చి వెంట నవగ్రహ్రాతం వాణి వెంటను పక్షింద్రుడు భార్య లక్ష్మీదేవి ఏమి ఆయన అంటున్నాడే ఆ వెనకనే గరుత్మంతుడు ఆయన వాహనం, ఆ వెనకనే శంఖచక్రాలు, ఆ పక్కనే గడ అన్ని ఆయుధాలు కూడా ఆయన వెంట నడుచుకుంటూ వస్తున్నాయి. దైవ దేవుని యొక్క చేతిలో ఉన్నాయి కాబట్టి వాటికి ఆ శక్తి ఉంటుంది, ఆ వెంట బయలుదేరుతుంది. ఇది ఆ లక్ష్మీదేవి నిలబడుతున్నాడు, సరసరలాపాలు ఆడుతూ కబుర్లు చెబుతూ సరదాగా పైదిగ పట్టున్నాడు కదా, ఆ పైదిగ పట్టుకుని పరిగెత్తున్నాడు ఇలా. అయ్యో నేను నా భార్య పరిచయం పట్టుకున్నాను, వదిలేయాలి, కాపాడాలి, అవి తీసుకెళ్ళాలి అనుకుంటున్నా, నా భక్తుడు కష్టంలో ఉన్నాడు తీర్చాలని పరిగెత్తుకుంటూ పరిధి పట్టుకున్నాడు. ఆమె ఆగడే అంటుంది, ఆయన పరిచయం పట్టుకుని పరిగెత్తుకుంటాడు, ఆ మాట ఎదుర్చుకోండి. అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన, ఏంటి అడగాలనుకుంది, అడుగుదామంటే ఆగపడదు, పరిధంగు లాగుతున్నాడు, ఆగడు లాగపడు మానసుకోవడు ఎట్లా. అప్పుడు ఆడుకున్నాను అడిగేదనని కట్టుబడిదను అడిగినంత నమ్మ గడ్డనుడు కూడా నిన్నడగిడుగు వెంట వెంట సిద్ధి ముడి తడబడ అడిగిడ్డున అడిగినది తెలియన అడిగిడు నేను ఎంత బాగా నడుతాడండి. అడిగేదనని కట్టుబడిదను అడిగినంత నమ్మ గడ్డనుడు కూడా నిన్నడగిడుగు వెంట వెంట సిద్ధి ముడి తడబడ అడిగిడు నడిగిడదు తెలియమన్న అడిగిడు నెడలను. ఆమె తన పత్ర అడగాలనుకుని ఎంత ప్రయత్నం చేస్తుందో ఆ తొందరపాటు అవన్నీ కూడా ఆ మహానుభావుడు చెప్పాడు కవి గారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు, వెళ్ళగానే విష్ణుమూర్తి ఆయుధాలు తీసుకుని ఆ దేవుని కాపాడటానికి మొసలిని ఒక్క వెంట్రుటి ఆ మొసలి మరణించింది ఏనుగు అమ్మయ్య అంటే ఏనుగు. కాబట్టి మనిషి తన ప్రయత్నం తాను చేసిన తర్వాత తన ప్రయత్నం తాను చేస్తాడు, ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఆ పని కష్టంగా ఉన్నప్పుడు కాపాడడానికి ఒక భగవంతున్నాడు కాబట్టి ఆ దైవశక్తిని కూడా నమ్ముకోవాలి. మన శక్తితో పాటు దైవశక్తిని నమ్ముకుంటే మన శక్తికి ఆ శక్తి తోడై కష్టాలను మనం కాపాడతారు.